ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఇక్కడ మనకి కోర్స్ కంటెంట్ మొత్తం ఉంది. సాఫ్ట్వేర్ టెస్టింగ్, మాన్యువల్ అండ్ ఆటోమేషన్ అంటాం. అందులో మాన్యువల్ టెస్టింగ్ లో ఫస్ట్ మనం ఉన్నది ఏంటంటే బేసిక్స్ లో. సో అసలు బేసిక్స్ లో ఏం చూస్తామంటే, ఫస్ట్ కీవర్డ్ మనం సాఫ్ట్వేర్ అంటే ఏంటని చూస్తాం. సాఫ్ట్వేర్ అంటే ఏంటి అని అంటే, సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ ది కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు నా దగ్గర ఒక అప్లికేషన్ ఉంది. ఏంటి అంటే అది జీమెయిల్ అప్లికేషన్. జీమెయిల్ లో ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి? లాగిన్ అనేది ఒక ప్రోగ్రామ్, రిజిస్టర్ అనేది ఒక ప్రోగ్రామ్, అండ్ హోమ్ పేజ్ అనేది ఒక ప్రోగ్రామ్. సో ఒక్కొక్క ప్రోగ్రామ్ ని కలిపితేనే, ఇప్పుడు చూడండి, లాగిన్ ప్లస్ సారీ లాగిన్ ప్లస్ హోమ్ పేజ్ ప్లస్ లాగౌట్, వీటన్నిటి కలిపితేనే నాకేమైంది? ఒక సాఫ్ట్వేర్ అయింది. కలెక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? అన్నిటి ఒక్కొక్క ఇండివిజువల్ ప్రోగ్రామ్, లాగిన్ కి సపరేట్ ప్రోగ్రామ్ రాస్తాను, హోమ్ పేజ్ కి సపరేట్, లాగౌట్ కి సపరేట్, అన్నిటిని కలిపితే నాకు సాఫ్ట్వేర్ అయింది. అండ్ మరి ప్రోగ్రామ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ అంటే ఏంటి అని అంటే, ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్టి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ ఓకే. సో ఇన్ కేస్ ఇప్పుడు చూడండి, లాగిన్ అనేది ఒక ప్రోగ్రామ్ అయితే దీనికి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఇన్స్ట్రక్షన్ నెంబర్ 1, వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్ ఇస్తే ఏమవ్వాలి? ఓపెన్ అవ్వాలి. ఇది ఇన్స్ట్రక్షన్. ఇన్స్ట్రక్షన్ నెంబర్ 2, ఇన్వాలిడ్ యూజర్ గాని, ఇన్వాలిడ్ యూజర్ నేమ్ గాని, ఇన్వాలిడ్ పాస్వర్డ్ కానీ ఇస్తే ఎర్రర్ మెసేజ్ రావాలి. సో ఇట్లా చాలా ఇన్స్ట్రక్షన్స్. ఒకవేళ నాన్ స్టాప్ గా 3 టైమ్స్ కానీ ఇన్వాలిడ్ ఇస్తే కాసేపు వెయిట్ చేయాలని. సో ఇట్లా మనకి డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఒక అప్లికేషన్ కి ఇస్తూ ఉండొచ్చు. ఒకవేళ ఒక ప్రోగ్రామ్ కి ఇస్తూ ఉండొచ్చు. ఇవి ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు. నౌ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అని చూసినాం. సాఫ్ట్వేర్ అంటే ప్రోగ్రామ్ అంటే, ప్రోగ్రామ్ అంటే ఏంటి అని కూడా చూసినాం. నౌ ఇప్పుడు నేను అడుగుతా ఉన్నది ఏంటంటే, సాఫ్ట్వేర్ టైప్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? సాఫ్ట్వేర్ టైప్స్. సాఫ్ట్వేర్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయంటే, ఇక్కడ చూడండి, దే ఆర్ 3 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్. హౌ మెనీ టైప్స్? 3 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. 1, సిస్టమ్ సాఫ్ట్వేర్. 2, అప్లికేషన్ సాఫ్ట్వేర్. 3, ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్. ఓకే, ఇవి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ మనకి. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అని అంటే, మన దగ్గర ఉండే ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే విండోస్, విండోస్ లైనక్స్, మ్యాక్, వీటన్నిటిని కూడా నేను ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఇవి సిస్టమ్ సాఫ్ట్వేర్ కిందకే వస్తాయి. ఇంకోటి ఏంటంటే యూటిలిటీస్. యూటిలిటీస్ అంటే ఏంటంటే ప్రింటర్, స్కానర్, ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మనకి యూటిలిటీస్ కిందికి వస్తాయి. మరి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే, అప్లికేషన్ సాఫ్ట్వేర్ మనకు ఉన్నది లైక్ డెస్క్టాప్ అప్లికేషన్స్ అండ్ వెబ్ అప్లికేషన్స్ అండ్ మొబైల్ అప్లికేషన్స్. ఇలా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి మనకు ఉన్నాయి. మరి ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అని అంటే, కంపైలర్స్, డీబగ్గర్స్. కంపైలర్స్ ని, డీబగ్గర్స్ ని, ఇంటర్ప్రిటర్స్ ని, వీటిని మనం ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ అని అంటాం. సో ఈ కంపైలర్స్, డీబగ్గర్స్, ఇంటర్ప్రిటర్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే, దీనికి ఆన్సర్ ఏంటంటే, ఇవన్నీ కూడా మనకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో అసోసియేట్ అయ్యి ఉంటాయి. అది జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో అసోసియేట్ అయ్యి ఉంటాయి. ఓకేనా? సో ఇది మనకి పాయింట్స్ ఇక్కడ. ఓకేనా? నౌ
నౌ నెక్స్ట్ చూడండి. నౌ ఇక్కడ మనకి నెక్స్ట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి ఎగ్జాక్ట్ గా. మనం ఈ సాఫ్ట్వేర్ అంటే ఏంటని తెలుసుకున్నాం అంటే ఎన్ని టైప్స్ ఉంటాయి, జస్ట్ ఓవర్ వ్యూ కోసం అసలు బయట మార్కెట్ లో ఎలా ఉన్నాయనేది. మరి ఇప్పుడు సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే డెఫినేషన్ ఏంటి అని అంటే సింపుల్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాసెస్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాసెస్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ హియర్ సాఫ్ట్వేర్ టెస్టర్స్ ఆర్ ఇన్వాల్వ్. ఎవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు? సాఫ్ట్వేర్ టెస్టర్స్ ఆర్ ఇన్వాల్వ్ అండ్ దే విల్ చెక్ వెదర్ ద డెవలప్డ్ సాఫ్ట్వేర్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా వీళ్ళు చెక్ చేసేది ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉండే వాళ్ళని మనం ఏమంటాం, సాఫ్ట్వేర్ టెస్టర్స్ అని అంటాం. సో వీళ్ళు ఏం చెక్ చేస్తూ ఉంటారు అని అంటే సాఫ్ట్వేర్ అయితే డెవలప్ అయింది, అది ప్రాపర్ గా డెవలప్ అయిందా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. ఓకే, క్లియరా? నౌ వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్? నీడ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ యొక్క నీడ్స్ ఏంటి అని అంటే, సో ఎందుకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేయాలి? ఓకే, బాగా వర్క్ అవుతుందా లేదా చెక్ చేస్తాం సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే. ఎందుకు చెక్ చేయాలి అసలు నేను అంటే, ఇప్పుడు నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఎందుకు అనే విషయానికి వస్తే నా దగ్గర ఏమున్నాయంటే, ఒకటి టు ఫైండ్ ద డిఫెక్ట్స్, తప్పులు కనిపెట్టడానికి. సెకండ్ టు రెడ్యూస్ ద ఫెయిల్యూర్, అంటే మార్కెట్ లో తప్పులు రాకుండా. నేను ఇక్కడ తప్పు కనిపెడితే, ఆల్రెడీ మనం విన్నాం డెమో సెషన్ లో, ఫెయిల్యూర్ అంటే ఏంటి, మార్కెట్ లోకి ఒక సాఫ్ట్వేర్ రిలీజ్ చేసి మార్కెట్ యూజర్ ఇక్కడ తప్పు ఉంది అని కనిపెడితే దాన్ని మనం ఫెయిల్యూర్ కింద కన్సిడర్ చేస్తాం. మరి డిఫెక్ట్ అంటే ఏంటంటే, టెస్టర్ టెస్ట్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ దొరికితే దాన్ని మనం ఏమంటాం, డిఫెక్ట్ అని అంటాం. ఓకేనా? నౌ థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే, టు డెలివర్ ఏ క్వాలిటీ సాఫ్ట్వేర్ టు ఎండ్ యూజర్, అంటే ఎవరైతే అంటే మార్కెట్ యూజర్ కి క్వాలిటీ సాఫ్ట్వేర్ ఇవ్వాలంటే ఏం చేయాలంటే, నేను ఇక్కడే తప్పులు కనిపెట్టి ఆ తప్పులు కనిపెట్టడం వల్ల నాకు కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో కాబట్టి కస్టమర్ కి తప్పులు లేని సాఫ్ట్వేర్ ని ఇవ్వగలుగుతాను, మాక్సిమం తప్పులు లేకుండా చూసుకొని ఆ సాఫ్ట్వేర్ అనేది ఇవ్వగలుగుతాను. ఓకేనా? సో అవి మనకి నీడ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనమాట. ఓకే, క్లియరా? సో ఇవి మనకు నీడ్స్ అనమాట, సాఫ్ట్వేర్ టెస్టింగ్ వల్ల ఇవి మనకున్న నీడ్. గైస్ క్లియర్ కదా ఈ పాయింట్? సో ఇవి మనకి నీడ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అన్నట్టు. ఓకేనా? నౌ సో ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, డిఫెక్ట్ అని వచ్చింది, ఫెయిల్యూర్ అని వచ్చింది. అసలు డిఫెక్ట్ అన్న ఫెయిల్యూర్ అన్న ఒకేలానే ఉన్నాయి పలకడానికి, కానీ డిఫెక్ట్ ని ఫైన్ చేస్తా ఉన్నాం, ఫెయిల్యూర్ ని రిడ్యూస్ చేస్తా ఉన్నాం. అసలు ఏంటి ఇవి అనుకోవడానికి నా దగ్గర 4 కీవర్డ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎర్రర్, డిఫెక్ట్, బగ్, ఫెయిల్యూర్. సో ఏమేమి ఉన్నాయి? ఎర్రర్ ఉంది, డిఫెక్ట్ ఉంది, బగ్ ఉంది, ఫెయిల్యూర్ ఉంది. ఇలా 4 కీవర్డ్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి ఏంటి అని చూసుకుంటే, ఎర్రర్ అంటే ఏ హ్యూమన్ మిస్టేక్స్, ఏ హ్యూమన్ మేడ్ మిస్టేక్స్. ఏదైనా మనం చేసే మిస్టేక్స్ ని మనం ఏమంటాం అంటే ఎర్రర్ అని అంటాం. సో అది ఏ మిస్టేక్ అని అనుకుంటే, లైక్ సింటాక్స్ ఎర్రర్ అవ్వచ్చు, సింటాక్స్ ఎర్రర్ అవ్వచ్చు, అండ్ లాజికల్ ఎర్రర్, సో ఎక్సెట్రా. సో వీటిని మనం ఏమంటాం అంటే ఎర్రర్స్ అని అంటాం. అంటే తప్పు అంటే, ఇన్ కేస్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక మొబైల్ లో పాస్వర్డ్ లో ఏదైనా తప్పు, రాంగ్ పాస్వర్డ్ ఇస్తే తప్పు చేసింది నేను కాబట్టి నాకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఓకేనా? ఎర్రర్ అంటే హ్యూమన్ మేడ్ మిస్టేక్స్. అది కూడా వైల్ డెవలపింగ్ ద కోడ్. ఎక్కడ చేస్తామంటే సింటాక్స్ ఎర్రర్, లాజికల్ ఎర్రర్, వైల్
డెవలపింగ్ ద కోడ్. కోడ్ రాసేటప్పుడు డెవలపర్ చేస్తాడు ఎర్రర్. సో నౌ డిఫెక్ట్ అంటే ఏంటి అని అంటే, వెన్ ఏ మిస్ మ్యాచ్ బిట్వీన్ ఎక్స్పెక్టేషన్ అండ్ యాక్చువల్ బిహేవియర్స్. మిస్ మ్యాచ్ బిట్వీన్ వెన్ ఏ మిస్ మ్యాచ్ బిట్వీన్ ఎక్స్పెక్టేషన్ అండ్ యాక్చువల్ బిహేవియర్ ఫౌండ్ బై టెస్టర్. ఏదైనా టెస్టర్ అంటే ఎక్స్పెక్ట్ అంటే నేను వ్యాలిడ్ యూజర్ నేమ్ వ్యాలిడ్ పాస్వర్డ్ ఇచ్చి ఓపెన్ చేస్తే నాకేమవ్వాలనుకున్నాను, లాగిన్ సక్సెస్ అవ్వాలనుకున్నాను. బట్ అది టెస్టర్ కనిపెట్టినాడు, లాగిన్ సక్సెస్ఫుల్ గా అవ్వలేదు. సో దాన్ని ఏమంటారంటే మిస్ మ్యాచ్ బిట్వీన్ ఎక్స్పెక్టేషన్ అండ్ యాక్చువల్ బిహేవియర్ ఫౌండ్ బై టెస్టర్ ఈస్ నోన్ యాజ్ డిఫెక్ట్. సో దాన్ని డిఫెక్ట్ అని అంటారు. తర్వాత ఉన్నది ఏంటంటే బగ్. బగ్ అంటే ఏంటి మరి అని అంటే, వెన్ ఏ అంటే మన ఒక మిస్టేక్ రాగానే మనం డెవలపర్ కి ఇస్తాం. ఇప్పుడు ఆ డెవలపర్ ఎస్ నువ్వు పంపించిన దాంట్లో డిఫెక్ట్ ఉంది అని ఒప్పుకుంటే దాన్ని మనం బగ్ అంటాం. మరి బగ్ అంటే ఏంటంటే, వెన్ ఏ డిఫెక్ట్ ఈస్ ఫౌండ్ బై, వెన్ ఏ డిఫెక్ట్ సారీ వెన్ ఏ డిఫెక్ట్ ఈస్ యాక్సెప్టెడ్ బై డెవలపర్ ఈస్ నోన్ యాజ్ బగ్. సో డెవలపర్ ఓకే అంటే దాన్ని బగ్ అంటాం. మరి ఫెయిల్యూర్ అంటే ఏంటి అని అంటే, వెన్ ఏ మిస్ మ్యాచ్ బిట్వీన్ సారీ సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే, వెన్ ఏ డిఫెక్ట్ ఫౌండ్ బై మార్కెట్ యూజర్, వెన్ ఏ డిఫెక్ట్ ఫౌండ్ బై మార్కెట్ యూజర్ ఇన్ దేర్ ఓన్ ఎన్విరాన్మెంట్ ఈస్ నోన్ యాజ్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ అంటే ఏంటి, ఒక డిఫెక్ట్ కానీ మార్కెట్ యూజర్ చేత అది కూడా మార్కెట్ ఎన్విరాన్మెంట్ లో ఫైండ్ అయితే దాన్ని మనం ఏమంటాం అని అంటే ఫెయిల్యూర్ అని అంటాం. అండ్ ఇక్కడ ఫెయిల్యూర్ అనేది హై కాస్ట్. ఎందుకు ఫెయిల్యూర్ అనేది హై కాస్ట్ అని అంటే, సో ఎందుకు ఫెయిల్యూర్ అనేది హై కాస్ట్ అని అంటే, బికాస్ ఫెయిల్యూర్ వల్ల మనం ఎక్కువ అంటే మార్కెట్ యూజర్ ఇంపాక్ట్ అవుతారు అనమాట, నెగిటివ్ పబ్లిసిటీ ఇస్తారు ఆ ఫెయిల్యూర్ కి. సో అప్పుడు ఏమవుతుంది మనకి, ఫెయిల్యూర్ కి నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చినప్పుడు సో మార్కెట్ లో ఇంకా దాన్ని ఎవరు కొనరు. ఓకేనా? సో ఏంటి, ఎప్పుడైతే మనం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తామో దాన్ని మార్కెట్ లో ఎవ్వరు కొనరు. ఓకేనా? సో అందుకనే ఫెయిల్యూర్ అనేది ఇంపాక్ట్ ఎక్కువ. ఓకే నౌ, సో ఇవి మనకి ఫోర్ కీవర్డ్స్. ఓకే, సో ఐ హోప్ ఇవి అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాం. మరి క్వాలిటీ అంటే ఏంటి? సో అక్కడ క్వాలిటీ కూడా పెంచుతా ఉన్నాం కదా. క్వాలిటీ అంటే ఏంటి అని అంటే, సో క్వాలిటీకి ఒక డెఫినేషన్ ఉంది. క్వాలిటీ డెఫినేషన్ ఏంటి అని అంటే, సాటిస్ఫైయింగ్ ద యూజర్ ఎక్స్పెక్టేషన్, సాటిస్ఫైయింగ్ ద యూజర్ ఎక్స్పెక్టేషన్స్ ఈస్ నోన్ యాజ్ క్వాలిటీ. ఇట్ మీన్స్ ఎక్స్పెక్టేషన్ మ్యాచింగ్ టు ద యాక్చువల్, ఎక్స్పెక్టేషన్ మ్యాచింగ్ టు ద యాక్చువల్. సో దట్ కండిషన్ యూ క్యాన్ సే ఇట్ ఈస్ ఎ క్వాలిటీ. సో క్వాలిటీ అంటే ఏంటి, ఎక్స్పెక్ట్ చేసినట్టు అంతా జరుగుతూ ఉంటే దాన్ని మనం ఏమంటాం, క్వాలిటీ అని అంటాం. ఓకేనా? నౌ నౌ క్వాలిటీ కంటెంట్స్ ఆఫ్ బిహేవియర్స్, క్వాలిటీ బిహేవియర్స్ ఏంటి అని అంటే, యు క్యాన్ సీ క్వాలిటీ అని ఎప్పుడు అంటాం అంటే, ఒకటి ఆల్ రిక్వైర్మెంట్
సాటిస్ఫాక్షన్, రెండు డిఫెక్ట్ ఫ్రీ. అంటే మనం అనుకున్న రిక్వైర్మెంట్ మొత్తం అందులో ఉండాలి, రెండోది ఏంటంటే దాంట్లో డిఫెక్ట్ ఉండొద్దు. రెండోది ఏంటి? డిఫెక్ట్ ఫ్రీ. మూడోది ఏంటంటే ఆన్ టైం డెలివరీ, అంటే సో అనుకున్న టైంకి ప్రోడక్ట్ రిలీజ్ అయిపోవాలి. ఫోర్త్ వన్ ఏంటంటే బడ్జెట్, విత్ ఇన్ బడ్జెట్. సో ఇవన్నీ ఉన్నప్పుడే మనకు అదేంటంటే క్వాలిటీ అని అర్థం. ఓకేనా? క్వాలిటీ అంటే ఏంటి? సో ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ సాటిస్ఫై చేస్తే దాన్ని క్వాలిటీ అని అంటున్నాం. సో ఆ ప్రోడక్ట్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో యూజర్కి, అవన్నీ కూడా సాటిస్ఫై అయ్యేలా చూస్తూ ఉండాలి మనం. ఓకేనా? సో అప్పుడే దాన్ని మనం క్వాలిటీ అనగలుగుతాం. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు బేసిక్స్. సో ఏంటంటే సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అసలు సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి, అసలు సాఫ్ట్వేర్ టెస్టింగ్ వల్ల నీడ్ ఏంటి, అండ్ అందులో ఉన్న లైక్ కీవర్డ్స్ ఏంటి, లైక్ ఎర్రర్ కావచ్చు, డిఫెక్ట్ కావచ్చు, బగ్ కావచ్చు, అండ్ క్వాలిటీ అంటే ఏంటి, క్వాలిటీకి ఉన్న బిహేవియర్ ఏంటి, ఇదంతా కూడా మనం బేసిక్స్ లో చూస్తాం. ఓకేనా? సో గైస్ క్లియరా? హలో, ఓకేనా? సో యాక్చువల్లీ ఇవాళ ఏంటంటే, సో ఈ బేసిక్స్ లో జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ ఏదైతే చూసినామో అదే ఉంటుంది. నౌ నెక్స్ట్ మనం యాక్చువల్లీ ఇవాళ 40 మినిట్స్ అయితే ఇది మీటింగ్ ఎండ్ అవుతుంది. సో టుమారో నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ గా విందాం. జస్ట్ ఇవాళ ఏంటంటే సేమ్ మొన్న విన్నది మీరు డెమో కదా, సో ఇవాళ ఏంటంటే బేసిక్ పార్ట్ అయింది. సో నెక్స్ట్ టుమారో క్లాస్ లో మనం ఎస్డిఎల్సి స్టార్ట్ చేసుకుంటాం, అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. చెప్పినంత వరకు క్లియరా? హలో సార్. యా సార్, క్లియర్ సార్. బట్ యాక్చువల్ గా అంటే నోట్ చేసుకోనికి టైం ఉంటది కదా, సో అది కొంచెం టైం తీసుకుంటుంది. మీరు ఏమైనా వీడియో సెండ్ చేస్తారా, లేదంటే మధ్యలోనే మీరు లెసన్స్ చెప్తుంటే మమ్మల్ని నోట్ చేసుకోమంటారా పాయింట్స్? నోట్ చేసుకోవద్దు, నన్ను అడిగితే నేను లాస్ట్ లో స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్తాను. సార్ లాస్ట్ లో స్క్రీన్ షాట్ తీసుకోండి, అండ్ రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి, నేను లింక్ సెండ్ చేస్తాను. నా దాంట్లో సేవ్ అయి ఉంటాయి, నేను సెండ్ చేస్తాను. సరేనా? యా ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో యాక్చువల్లీ ఈ రోజు సెషన్ నేను ఏం చేస్తా ఉన్నాను, ఎందుకంటే జస్ట్ ఈ బేసిక్ అనే ఒక పార్ట్ కంప్లీట్ చేసాం, అండ్ టుమారో ఎస్డిఎల్సి మిగతావి వన్ బై వన్ చూస్తా ఉన్నాం. ఓకేనా? ఓకే సార్. ఓకే గైస్, విల్ కంటిన్యూ టుమారో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, అండ్ మెయిన్ థింగ్ ఒకసారి రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేయండి. సో అప్పుడే క్లాసెస్ కంటిన్యూ చేయమంటారు వాళ్ళు, మళ్ళీ ఇది ఆర్గనైజేషన్ కదా. సో ఏమైనా క్వైరీస్ ఉంటే నా పర్సనల్ నెంబర్ కి మెసేజ్ చేయండి, నేను మాట్లాడతాను. హలో. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే.